మీకు సరిపోని సమయం ఇచ్చను కానిండి కంప్లీట్ అయిపోయింది మీ సమయం ఇప్పుడే ఎక్కువైపోయింది కానిండి మన గౌరవం అదే సార్ మేము చెప్పేది ఏం చెప్తున్నాం సార్ మరి రుణమాఫీ 9వ తారీఖు మొన్న అంటే 100 రోజులు అంటే మంత్రి గారు అబద్ధం చెప్పడం కాదు సార్ హౌస్ కి అబద్ధం చెప్పుడు తప్పు కాదు సార్ ఆయన మానిఫెస్టోలో 9వ తారీఖు రాసిండా లేదా సార్ 9వ తారీఖు రాసినప్పుడు ఆయన 100 రోజులు టైం పెట్టి అడుగుతాడు సార్ అవొద్దు ఇట్లట్లా అంటుంది సార్ ఇట్లట్లా అంటే ఏమంట ఇయ్యమనా ఇయ్యకు డిస్టర్బ్ చేయటమనా ఇయ్యకు డిస్టర్బ్ చేయటం నువ్వు ఇట్లట్లా అంటున్నా చూడు ప్రభుత్వము కేంద్రం నుంచి కూడా నిధులు తెచ్చుకోవాలని సానుకూలంగా ఉంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మీరు అందుకేనా సహకరిస్తామని నేను తప్పు మాట్లాడనంటారేంది నేనేం తప్పు మాట్లాడనా అధ్యక్ష తెలంగాణ ప్రజలు సహకరించారా మీరు మీరు సహకరించమని అడుగుతా కూడా మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా మీరు చెప్పండి సహకరించమని మా ప్రభుత్వాన్ని విమర్శ చేయడం మీ పరిమితమని చెప్పండి మేము ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కేంద్రం ఏం సహకారం చేస్తా చేయించు గ్యాస్ సబ్సిడీ 500 కదా మీరు 500 ఇచ్చే అవసరం లేదు కేంద్రమే మేము బరువు మోస్తామని చెప్పండి అట్లా చేతనైతుందా ఆ పార్టీని మీరు ఒప్పియగలుగుతారా కేంద్రం ఉన్నటువంటి వాళ్ళను అసలు మీ దగ్గర మీ పార్టీలో మీకు సంబంధించిన మాటలే లేదు వీళ్ళకి నిజంగా ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే నిండు పార్లమెంటులా తెలంగాణ తెచ్చుకున్న విధానాన్ని అవమానపరిచిన వీళ్ళు ఇంకా బీజేపీలు ఉన్నారంటేనే ఈ తెలంగాణ ప్రజలకు అవమానకరం అధ్యక్ష ఇది దేశానికి అవమానం తెలంగాణను కిచ్చపరిచారు తెలంగాణ అమరవీరులకు కిచ్చపరిచారు వీళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష మా అరే బీజేపీ గురించి మాట్లాడుతున్నాం రాజ్యసభలో పదవీనారు తెచ్చుకుని ఇలా బీజేపీ గురించి మాట్లాడు నేను మళ్ళీ ఆర్గ్యుమెంట్ అధ్యక్ష ఒకటే తెలియజేస్తాను అధ్యక్ష మరి 9వ తారీఖు గురించి కూడా మిస్గైడ్ చేశారు అధ్యక్ష మంత్రి గారు 9వ తారీఖు మీ మేనిఫెస్టోలో మీరు పెట్టారా లేదా 9వ తారీఖు మేనిఫెస్టోలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారా లేదా గెలిచిన వెంటనే గెలిచిన చెప్పలేదు అంటే ఎట్లా నువ్వు 9వ తారీఖు రోజు మీరు చూడండి మీ మేనిఫెస్టో నా కాడ కాపీ ఉన్నది నా కాడ కాపీ ఉన్నది 2 లక్షల రుణమాఫీ అంతేకాదు అధ్యక్ష అదే అదే అంతేకాదు అధ్యక్ష మీరు గెలిచిన వెంటనే 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు కదా అధ్యక్ష మరి 500 రూపాయల బోనస్ ఎందుకు ఇవ్వలేదు అధ్యక్ష 500 రూపాయల బోనస్ ఎప్పుడు ఇస్తారు కొనుగోలు గౌరవ మంత్రి గారు ప్రభా పొన్న ప్రభా గారు ఇంతకుముందు వాళ్ళు మిమ్మల్ని విమర్శించినప్పుడల్లా మా వాళ్ళు కొద్దిగా కనీస రిస్క్ వచ్చింది ఎందుకంటే గవర్నమెంట్ మైండ్ సెట్ మారింది అధ్యక్ష మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం వాళ్ళేమో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవద్దు కేంద్ర గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసుకోవద్దని ఆలోచన ఉండ్రి కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్రంలో ఉన్న ఫెడరల్ సిస్టాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం నుంచి నిధులు ఇవ్వడానికి సానుకూలంగా ఉన్నాం మీరు వీలైనంత వరకు మీరు కూడా రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రజల దృష్టిని పెట్టుకొని మీరు కేంద్రం నుంచి నిధులు రావడానికి అలా ప్రయత్నం చేశారు కానీ మీరేం చేశారు మేమేం చేసిన 10 రోజులుగా అలా ఓపిక పడతలేరు ఎందుకు అధ్యక్ష మీరు 10 సంవత్సరాల కింద 15 వేలు ఇస్తారే కాదు ఆ గ్యాస్ దంచుతుంటే లేకపోతే అనేక రకాలుగా మొత్తం దేశాన్ని అమ్మేస్తుంటే మాట్లాడకుండా ఉగ్గునా కొద్దీ మీరు ఇట్లా ఇదే చెప్పుకుంటూ పోతే కాదు కదా అధ్యక్ష ఇలా దేశాన్ని మొత్తం మేమిద్దరము మాకిద్దరం అన్నట్టు అమ్మేస్తూ ఉంటుంటే మీరు ఎలా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష మీరు మేము అధ్యక్ష అడుగుతా ఉన్నాం ఇలా దేశానికి సంబంధించి మొత్తం వ్యవస్థలో కనీసం పార్లమెంట్ మీద దాడి జరిగితే కూడా చట్టసభలో అంతమంది సస్పెండ్ చేసిన చరిత్ర ఉంది అధ్యక్ష వీళ్ళు మాట్లాడితే ఎట్లా ప్రజాస్వామ్యం గురించి హామీల గురించి ఓపిక ఉంటుంది వాళ్ళకు కూడా చెప్తున్నాం గౌరవ సభ్యులకు మీకు కూడా చెప్తాం అధ్యక్ష మా ప్రభుత్వం ఇప్పుడిప్పుడే మేము తప్పకుండా హామీలు అమలు చేసే బాధ్యత మాది గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ప్రజలకు చెప్పాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం పరపతి గురించి మాట్లాడే గత సభ్యుడు కూడా కాంగ్రెస్ కున్న పరపతి ఈ దేశంలో వేరే పార్టీకి లేదు అధ్యక్ష ప్రభుత్వాన్ని నిలబడము పరపతి గౌరవం కాపాడడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుడికి వెన్నతో విద్య కాబట్టి ఇక్కడ కూడా ఇబ్బంది లేదు ఈ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా 5 సంవత్సరాలు పరిపాలించి భవిష్యత్తులో కూడా మాకే మళ్ళీ ప్రజలు పట్టం కట్టే విధంగా పరిపాలన కొనసాగుతారు మీరు పరిశాల కాకండి ఆందోళన చెందకండి ఆరోగ్యం కాపాడుకొని కొద్ది రోజులు ఓపిక కొట్టండి నిన్న పదే పదే పార్లమెంటు దాడి గురించో ఇంకో దాని గురించో మాట్లాడితే దానికి ఒక చర్చకు పెట్టమనండి మేము సిద్ధంగా ఉన్నాం వారు చెప్పాలనుకున్నటువంటి అది పార్లమెంట్ మీద దాడి గురించి వారు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు దాని మీద చర్చకు పెట్టండి మేము దానికి సిద్ధంగా ఉన్నాం అంతేకాకుండా వారు ఫస్ట్ లేరు సార్ సబ్జెక్ట్ అని చెప్పినప్పుడు వారు లేరు దయచేసి వినండి పొన్నం ప్రభాకర్ గారు నేనేమన్నాను మీకు నిధులు కావాలంటే కేంద్ర ప్రభుత్వం గతంలో 2 లక్షల కోట్ల నిధులు ఇచ్చింది మన ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదు ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా సిద్ధంగా ఉంటుంది కాకపోతే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఒక చరిత్రాత్మకమైన తప్పిదం ఏంటంటే సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం పేరు మీద 650,000 కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పి ప్రజానీకానికి కాదు యావత్ భారతదేశానికి చెప్పడం వలన ఈరోజు 70% మన వనరులు కేవలం
సాలరీస్ కి రికరింగ్ ఎక్స్‌పెండిచర్స్ కి ఇంట్రెస్ట్ లకు రీపేమెంట్ లకు వెళ్తే 30% లో ఈ రాష్ట్రం సంక్షేమ కార్యక్రమం నడపగలుగుతదా? రేపు కొత్త లోన్లు తీసుకొస్తే వాటికి మరి రీపేమెంట్ చేయగలే శక్తి ఈ రాష్ట్రానికి ఉన్నదా అని చెప్పి రేపు అడుగుతారా లేదా? ఒకసారి మీరు ఆలోచన చేయండి అని అడుగుతా ఉన్నాను. మీ ఆర్థిక నిపుణులతో మాట్లాడండి, ఆర్థిక నిపుణులు దీన్ని ఒప్పుకుంటారా చెప్పండి. మీరు ఒక చిన్న బ్యాంకుకు వెళ్ళి 1 లక్ష రూపాయలు లోన్ అడిగితే 100 పేపర్లు అడిగేటప్పుడు ఈ రోజు 1 లక్ష కోట్ల రూపాయలు మీరు నిధులు తీసుకురావాలని లోన్ తీసుకురావాలంటే ఏ రకంగా రీపేమెంట్ చేస్తారో మరి రాష్ట్రాన్ని అడుగుతారు కదా. ఈ రకంగా మీరు యావత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పూర్తి మరి అంశాన్ని 6,50,000 కోట్ల రూపాయల అప్పులను తీసుకొచ్చి ఇలా మీరు ఈ రకంగా సభలో పెట్టి యావత్ దేశానికి మీరు చెప్పినంటే ఏ రకంగా మనం ముందుకెళ్తాం, ఏ రకంగా లోన్లు వస్తాయి? మేము మీతో సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ మొన్న కేటీ రామారావు గారు మాట్లాడుతూ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మీద చేసిన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ చేసిన కొన్ని విషయాలని నేను ఇంటర్వ్యూని ఎందుకు అవుతున్నానంటే ఆన్ రికార్డుగా వారు చెప్పిన విషయాలు వాస్తవాలు కాదనే విషయానికి నేను ఈ సభ్యులందరూ కూడా ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నాను. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ బేసిక్గా రేషన్ బియ్యం ఇవ్వడానికి గతంలో చాలా కమోడిటీ ఇచ్చేది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం బియ్యం ఇవ్వడానికే పరిమితమైంది. అదేవిధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి ఇదివరకు కొంత ఎక్కువ క్వాంటిటీ ఇస్తుండే, గత 2-3 ఏళ్ల సంది కేవలం గత ప్రభుత్వం 1 కిలో బియ్యంకి పరిమితమైంది. గత 10 ఏళ్లుగా గత ప్రభుత్వం ఈ రేషన్ బియ్యం కింద సబ్సిడీ ఇవ్వనందుకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ యొక్క డెట్ వీళ్ళు అధికారంలో వచ్చినప్పుడు 3,300 కోట్లు ఉంటే ఈరోజు 56,000 కోట్లకు పెరిగిందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ద డెట్ ఆఫ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హ్యాస్ గ్రోన్ ఫ్రమ్ 3